नेल्लूर जिला आत्मकूर पट्टण में वेलसी उन्ना हजरत सुल्तान शाहिद औलिया दर्गा परिस्थिति नेडु दयनीय तयारैंदी। दर्गाकु संबंधी पट्टण में कोट्ल रूपायलु विलुव चेसे आस्तुलु उन्नप्पटिकी दर्गा रूमुल द्वारा बडुगुल रूप में दर्गा हुंडी द्वारा प्रति नेल लक्ष रूपायल पैगा आदायं समकूरुतुन्न दर्गा आलना पालना चूसेवारु करुवय्यारु। वक्स अधिकारुलु आदायंपै उन्न मक्कुव निर्वहणपै लेदनी भक्तुलु आरोपिस्तुन्नारु। గతంలో మేనేజ్‌మెంట్ కమిటీల ద్వారా దర్గా అభివృద్ధి సక్రమంగానే చేపట్టారు। మేనేజ్‌మెంట్ కమిటీలు రద్దు అవడంతో పూర్తిగా వక్స్ బోర్డు అధికారుల చేతిలోకి దర్గా పర్యవేక్షణ వెళ్ళినప్పటి నుండి దర్గాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నేడు దయనీయ స్థితికి చేరుకోవడంలో కీలక భూమిక వక్స్ అధికారులదేనని భక్తులు ఆరోపిస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలు దర్గాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఉన్నా అవేమీ వర్క్ బోర్డు అధికారులకు పట్టవు। గత 6 నెలల నుండి హుండి పూర్తి స్థాయిలో నిండి భక్తులు కానుకలు వేయలేని స్థితిని చేరుకున్న ఉండి లెక్కింపు వేసి ధనాన్ని తీసుకెళ్లడం జిల్లా వర్క్ అధికారులు పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పొచ్చు। స్థానిక భక్తులు ఇక్కడ జరుగుతున్న విషయాలను తెలియపరిచిన అవేమి పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం। దర్గాలో నిద్రిస్తున్న మానసిక రోగులకు మొక్కులు తీసి వారు నిద్రిస్తారు, వారికి భద్రత కరువైందని చెప్పొచ్చు। తాగుబోతులు నిద్రించే స్థలాలుగా మారాయి। దర్గాలో దొంగలు పడి భక్తురాలు పర్సు తొంగిలించడంతో గాక దర్గా హుండి ఎత్తికెళ్ళే ప్రయత్నం చేసి విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి। పావురాలను పట్టుకునే ప్రయత్నంలో పావురాలు ఒక్కసారి ఎగరడంతో ఆ శబ్దంతో భక్తులు మేల్కొనడంతో పారిపోయారని భక్తులు తెలిపారు। గతంలో దర్గా హుండిని దొంగలు ఎత్తికెళ్ళే సందర్భాలు ఉన్నాయని ఇకనైనా సంబంధిత అధికారులు దర్గా పర్యవేక్షణ పూర్తి స్థాయిలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్వామివారు భక్తులు కోరుతున్నారు। దర్గాలో కనీసం ఇక్కడ ఉండే ముజావర్ గాని ఇంకొక ముజావర్ గానిండి వాచ్మెన్ గానిండి మసీదుకు సంబంధించిన పేషమామ గానిండి ఎవరు కూడా కనీసం పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు। కనీసం పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు। ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి నిద్రిస్తున్నారు। ఒక భక్తురాలు బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు, బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయి దాంట్లో ఉన్న డబ్బులు తీసుకొని ఆ బ్యాగ్ తీసుకొని పోయి అవతల పారేసి వెళ్ళిపోయారు। పావురాలు ఉంటే కనీసం 20 పావురాలు దాకా పట్టుకొని వెళ్ళిపోయారు। కనీసం పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు వీళ్ళు। కనీసం రాత్రి శుక్రవారం రోజు స్థలాన్ని చదువుతుంటే ఆ రోజు కరెంటు పోయింది, ఇన్వర్టర్ ఉండి కూడా పనిచేయని పరిస్థితి ఉంది। ఇక్కడ దర్గా ఆస్తులు లక్షల ఆస్తుల్లో ఉంది, కనీసం ఒక ఫోటోలు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు। దీన్ని వసూళ్ళు మొత్తం కంపల్సరీగా నెలసరి తీసుకొని వెళ్ళిపోతుంటారు। దయచేసి ఒక ఫోటోలు చొరవ తీసుకొని దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుతున్నాం। సీసీ కెమెరాలు పెట్టమని చెప్పి కోరాము, పెడతామని చెప్పారు, కనీసం సీసీ కెమెరాలు కూడా పెట్టలేదు। ఉండి నిండి కనీసం 6 నెలలు అయింది, ఉండి నిండిందని చెప్పి దస్తిగిరిగా ఆయన దర్గా ఒక బోర్డుకు సంబంధించి కలెక్షన్ వసూలు చేస్తుంటారు రూములకి, ఆయనకి చెప్పాము, ఆయన ఒక బోర్డు వాళ్ళు వచ్చి తీయాలా మాకు సంబంధం లేదని చెప్పారు। ఉండి నిండిపోయింది, ఆ డబ్బులు పైకి వస్తున్నాయి, అవి ఎవరు తీసుకుంటున్నారో ఎవరు కూడా ఇంతవరకు అంత చిక్కని పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఒక బోర్డు వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాము। ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్।